ప్రజలను విద్యావంతులు మేధావులను చేయాలనే సంకల్పంతో సమాజాన్ని మేల్కొల్పిన విశ్వనరుడు గుర్రం జాషువా అని అన్నారు దళిత యువజన సంఘాల నాయకులు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రజాకవి గుర్రం జాషువా 128వ జయంతి వేడుకలను దళిత యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు. అతను చెప్పింది ఏంటిదంటే, ఇతని నైవేద్యం అంతుపడిన నాడు మూడు మూర్తులకు కూడా తిండి లేదని చెప్పేసి 33 కోట్ల దేవతలు ఈ దేశం మీద వెగబడి నైవేద్యాల రూపకం తింటూ ఉంటే నిరుపేదలైనటువంటి శూన్యములైనటువంటి పాత్ర లోపల ఒక మెతుకు కూడా నిలుస్తుంది ఈ దేశం అని చెప్పేసి ప్రశ్నించినటువంటి ఒక వ్యక్తి. అలనాడు ఈ చాతుర్మన్న వ్యవస్థ బాగా విపరీతంగా ఉన్నటువంటిది. ఆ క్రమం లోపల విపరీతంగా ఉన్నటువంటి క్రమంలో ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు నలుగురు కుమారులు అన్నట్టు ఇన్నము కానీ పసరము కన్నే హీనుడు అభాగ్యుడైనటువంటి ఐదవ కులస్తుడు ఎవరమ్మా సావిత్రి అని చెప్పేసి సమాజాన్ని ప్రశ్నించినటువంటి వ్యక్తి ఈ విశ్వనరుడు. ఇలా ఆయన గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. అతని యొక్క ఆలోచనని ముందు తీసుకొని ఈ చిన్న కులాల వాళ్ళందరూ ఆ ఒక ప్రగతి ప్రతంలోకి పయనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈనాడు మన రాజకీయంగా జరుగుతున్నటువంటి కొన్ని అంశాలను కనుక చూసుకున్నట్టయితే పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశపెట్టడము దానికి ఆమోదము కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇది ఒకప్పుడు అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి మహిళా హిందూ పోకూడదు బిల్లు ద్వారానే వచ్చినప్పటికీ అంబేద్కర్ ఇచ్చినటువంటి దిశానిర్దేశం ద్వారానే జరిగినప్పటికీ దీనిలో కేంద్రంలో ప్రముఖంగా పోషించేటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఒకప్పుడు మహావిష్ణువు గారి అవతారమైనటువంటి వామనుణ్ణి తలపెట్టే విధంగా ఉంటాయి అభినవ వామనులు ఈ బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా బిల్లు పేరుతోని దేశం మొత్తంలో ఉన్నటువంటి మనవుల మహిళా మనుల యొక్క హక్కులందరూ కేవలము కొద్ది మంది చేతులకే హస్తగతం చేసుకున్నటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ మహిళా బిల్లు లోపల ఎస్సీ ఎస్టీల యొక్క వాటా ఏందో తెలిసినటువంటి అవసరం ఉంది. అట్లాగే బీసీల వాటా కూడా తెలిసాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలము మహిళ పేరులతోనే కేవలం ఎవరైతే అందరం ఎక్కినరో వాళ్ళను మాత్రమే ఇంకా అభివృద్ధి పరిచి ఎవరైతే అవకాశాలు దూరంగా ఉన్నారో వాళ్లకు అవకాశాలు అందకుండానే చేసేటువంటి ఇదైతే అటువంటి దాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మహిళా బిల్లు లోపల 100% రిజర్వేషన్ కల్పించి ఎవరి జనాభా దామాష ప్రకారం ఎంత అయితే వాటర్ రావాలో ఆ వాటర్ పంచాల్సినటువంటి ఉన్నదని చెప్పేసి చెప్తున్నాం. ఇది జరగని ఏడల అంబేద్కర్ ఏదైతే ఆశించడం మహిళల ద్వారా అది పరిపూర్ణం కాదని చెప్పేసి సందర్భం ఖచ్చితంగా ప్రధానమంత్రి మోడీ గారు ఒక మాట చెప్పడం ఉంది, ఎస్సీ ఎస్టీలకు మళ్ళీ 33% రిజర్వేషన్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీలో 33% కాదు, నిజంగా వాస్తవంగా వాళ్ళ జనాభా దామాష ఎంత ఉందో అంత రిజర్వేషన్ రావాలి. అట్లాగే బీసీల యొక్క బీసీ మహిళల రిజర్వేషన్ ఇంత బాగా తెలుసాలని చెప్పేసి కూడా ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాము. చూడడానికి చాలా మంచి బిల్లులో కనబడిన అందులో ఉండే అంశాలు దాని రూపురేఖలు మార్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మహిళా బిల్లు లోపల ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల యొక్క వాటాను తెలుసాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.